పుష్ప సినిమాకి వచ్చేసరికి పుష్ప సినిమాలో ఎలాంటి రోల్ ఉండబోతున్నాయి, క్యూస్ కొంచెం మా సీక్రెట్స్ అంటే క్లూస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు బేసిక్గా పుష్ప సినిమా అనేది ఇట్ ఇస్ ఏ పాన్ ఇండియా మూవీలో అద్దరిపోయే సినిమా మనకి. ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ వస్తుంది, ట్రిపుల్ ఆర్ కూడా ఎంత సూపర్ గా విజువల్స్ ఉన్నాయి. ఇండియా లెవెల్లో ఆల్రెడీ మనం బాహుబలితో ప్రూవ్ చేసుకున్నాం, అలాగే ట్రిపుల్ ఆర్, అలాగే పుష్ప, పుష్ప కూడా ఏ మాత్రం. అందుకని మీకు ఆ డైలాగ్ ఉంది చూసారా, తగ్గేదేలే. ఆ డైలాగ్ మీకు ఇంపాక్ట్ సినిమాలో 100% కనిపిస్తుంది. ఎందుకంటే స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్ స్క్రిప్ట్, ఎందుకంటే సుకుమార్ గారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరండి స్క్రిప్ట్ విషయంలో, క్యారెక్టరైజేషన్స్ విషయంలో. ఇప్పుడు నన్ను నన్ను క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఇప్పుడు అల్లు అర్జున్ గారి బ్రదర్గా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే దాంట్లో ఏదో డెప్త్ ఉంటేనే ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. అదేనండి. సో అల్లు అర్జున్ గారిని మనం ఆర్యా, బన్నీ ఇలాంటి లవర్బుల్ క్యారెక్టర్స్ చేసాం. సో అన్ని క్యారెక్టర్స్ వేరియేషన్స్ చేస్తుంటే పుష్ప ఒక ఎత్తు, కంప్లీట్లీ మాస్. అల్లు అర్జున్ ఎప్పుడు మన క్లాసీ లవర్ బాయ్ చేసాం, ఇది మీకు ఎలా అనిపించింది? అలాగే ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారిని గంగోత్రి నుంచి పుష్ప వరకు, ఇందులో ఆయన అన్ని ప్లే చేశారు. మీకు ఆర్యా చూడండి లవర్ బాయ్ గా ఉంటది, ఒక కైండ్ ఆఫ్ సైకిక్ గా ఉంటాడు. ఆర్యా 2 చూస్తే ఇంకొద్దిగా వేరియేషన్ ఉంటాడు, అన్స్టేబుల్ మైండ్ లాగా అలా అలా బిహేవ్ చేస్తాడు, లవ్ కోసం మాడ్యులేషన్స్ దగ్గర నుంచి డైలాగ్ డిక్షన్స్ గానీ, అది వే ఆఫ్ వాకింగ్ స్టైల్, హెయిర్ స్టైల్స్, అన్నిటి మీద కేర్ తీసుకుంటారండి. అంటే ప్రాక్టికల్ గా ఆయన కూడా ఏదో ఆడియన్స్ కి కొత్తగా చూపించాలి, నా ఫ్యాన్స్ ని నేను అలరించాలి, నా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలి అనే తపన అది క్లియర్ గా కనిపిస్తుండదండి. ఇప్పుడు మనకి ఆయనకి కేరళలో ఆయనకి హ్యూజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది, ఇండియా లెవెల్ లో డెఫినెట్ గా గ్రాప్ చేస్తారు ఆయన, అందులో నో డౌట్ అండి. అది ఎందుకంటే సినిమా ఆ రేంజ్ లో ఉంటది. మనకి రిలీజ్ అయిన ట్రైలర్ చూడండి, ట్రైలర్ షార్ట్స్ గానీ లేకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, అందులో ఆ తక్కువ టైంలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మీకు చెప్పేస్తుంది. హెయిర్ స్టైల్, లుక్, ఆ వైట్ అండ్ వైట్ షర్టు, పంచ, ఇలా కూర్చోవడం, లేకపోతే జైల్లో దగ్గర ఇలా కూర్చొని కింద ఉండడం, అన్ని టెరిఫిక్ ఎపిసోడ్స్ అండి. సో అది తెలిసిపోతుంది, అంటే కంప్లీట్ లో ఒక సూపర్ సినిమా తెలిసిపోతుంది, వీగలీ వెయిట్ చేస్తున్నాం. సో సో డైరెక్ట్ అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ సీన్స్, బ్రదర్ అంటే కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ లైక్ అల్లు అర్జున్? సూపర్ అండి, టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళి చూసినప్పుడే అల్లు అర్జున్ గారిని చూసి షాక్, రియల్లీ షాక్. ఎందుకనంటే ఆయన అంటే ముందు చూసిన మనం సినిమాలు క్లాసిక్ గా లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్ టచ్ చేస్తున్నారు, ఇది ఎక్స్ట్రీమ్ మాస్ టచ్ చేస్తున్నారు. ఇప్పుడు పీక్స్ లో అనమాట, అంటే మాస్ చేశారు ఆయన. బన్నీలో కూడా మాస్ గా ఉంటది, లవర్ బాయ్ గా ఉంటది, అలా వైకుంఠపురంలో కూడా మాసీగా ఉంటారు, క్లాసీగా ఉంటారు. కానీ ఇది అలాగే రస్టిక్, ఇది హైలీ రస్టిక్ అనమాట. ఆ క్యారెక్టర్ లో ఆయన నడిచొచ్చేటప్పుడు కానీ, మేము లైవ్ లో చూసినప్పుడు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ లుక్స్ గానీ అవి ఫ్యాబులస్, ఫ్యాంటాస్టిక్ అండి. అంతే, నెక్స్ట్ లెవెల్ మూవీ, హై లెవెల్ మూవీ అండి. సుకుమార్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో ఆర్యా, బన్నీ అండ్ మంచి మంచి మూవీస్ నానక ప్రమోద్ చేశారు. లైక్ వచ్చేస్తుంటే రంగస్థలం, తర్వాత పుష్ప, లైక్ ఈ కంపారిజన్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఏమైనా మీకేమైనా తెలుసా? ఇప్పుడు మనకి వన్ నేను ఒక్కడనే ఉంది, డిఫరెంట్ మూవీ. అంటే సుకుమార్ గారు ఎప్పుడు ఏదో కొత్తదనం, అంటే బేస్ ఏంటంటే ఆడియన్స్ అండి. ఆడియన్స్ కి ఏదో ఒకటి కొత్తదనం చూపించాలి, కొత్తగా చేయాలి, ఏదైనా కొత్తగా చేయడానికి కొంత టైం పట్టింది. అందువల్ల ఆ కొత్తదనం కోసం ఆయన ట్రై చేస్తుంటారండి. అదైతే అనిపిస్తుంది మనకి, మనం ఆర్య దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప వరకు ఆయన గ్రాఫ్ చూస్తుంటే కథలు చెప్పే విధానం కానీ, డైలాగ్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ ఇంప్రూవ్మెంట్, ఎక్స్పెరిమెంటల్స్ కానీ, అవన్నీ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్స్ లిస్ట్ లో సుకుమార్ గారు 100% ఉన్నారండి. పుష్ప సినిమాకి వచ్చేస్తే లైక్ మిమ్మల్ని క్యారెక్టర్లో బ్రదర్గా అనుకున్నారు. సో మీరేమైనా వర్క్షాప్స్ కానీ లేకపోతే ఎన్ని డేస్ షూట్ పట్టింది? ఇంకా జరుగుతుందండి, స్టిల్ టైం చాలా, ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, స్టిల్ గోయింగ్. సో హే పుష్ప త్వరలో రావాలి. ఎస్, అందరూ వెయిటింగ్.